నేటి మాట, అన్ని దారులు మేడారం వైపే. ఆలయమే లేని పుణ్యక్షేత్రంగా గద్దలే గర్భగుడి నిలయాలుగా ఇది అన్యాయమైన చట్టానికి వ్యతిరేకంగా పాలించిన పాలకుల్లో తల్లి కూతురు గిరిజన రాజ్య స్వాతంత్ర్యం కోసం యుద్ధభూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యంతో వీరోచితంగా పోరాటం చేసిన సమ్మక్క సారలమ్మ ఆనవాళ్లు కనిపిస్తాయి. కోట్లాది మంది కొంగు బంగారమైన మేడారం ఆసియా ఖండంలో అతిపెద్ద గిరిజన జాతర. సమ్మక్క సారక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకోవడం కోసం పోటెత్తుతున్న భక్తజనం. రెండేళ్లకు ఒక్కసారి మహాకుంభమేళగా కొనసాగుతున్న సమ్మక్క సారలమ్మ జాతర ఈసారి ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కావడంతో కిక్కిరిసిపోతున్న బస్టాండ్లు, పిల్లా జల్ల ముల్లే మూటలతో మేడారం వెళ్తున్న అశేష భక్తజనానికి క్యూనూస్ తరఫున శుభాకాంక్షలు. ఆ వనదేవతల ఆశీస్సులు సబ్బండ ప్రజానీకంపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని చెప్పేసి పెద్దపల్లి రాజన్న మేడారం గురించి రాశారు. ఈ టైటిల్ సూట్ లో కేసు లిస్ట్ చేసుకుంటే టైటిల్ సూట్ యాప్ తో స్థిరాస్తి కొనుగోలు అమ్మకందారులకు ఎంతో ఉపయోగపడుతుంది. కోర్టులో కొనసాగుతున్న ఆస్తి కేసులను సులభంగా టైటిల్ సూట్ యాప్ లో లిస్ట్ చేయండి. కేసును టైటిల్ సూట్ యాప్ లో లిస్ట్ చేసుకుంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఆ కేసులో ఉన్న ఆస్తిని ఎవరికి అమ్మనివ్వకుండా ఆపవచ్చు. టైటిల్ సూట్ యాప్ లో లిస్ట్ చేయబడిన ప్రతి కేసు వివరాలు అందరికీ అందుబాటులో ఉంటాయి. ఆ కేసు యొక్క పూర్తి చరిత్రను టైటిల్ సూట్ యాప్ వెల్లడిస్తుంది. ఈ యాప్ తో ఏదైనా స్థిరాస్తిపై దాచిన కేసులను కనుగొనడానికి పరిష్కారం లభిస్తుంది. టైటిల్ సూట్ అనేది ప్రాపర్టీలకు సిబిల్ లాంటిది. ప్రాపర్టీ కేసు లిస్టింగ్ ప్రాపర్టీ కేసు సెర్చ్ అందుబాటులో ఉన్నది. డౌన్లోడ్ చేసుకొని స్థిరాస్తిపై కేసుల లిస్ట్ చేసుకోండి. టైటిల్ సూట్ యాప్ తమ ప్రాపర్టీ కేసు లిస్టింగ్ ప్రాపర్టీ కేసు సెర్చ్ సర్వీసులను ఇప్పుడు దక్షిణ భారతదేశం అంతటా విస్తరించిందట. ఇక ముదిరాజుల రిజర్వేషన్ల సాధనకై ఐక్య కార్యాచరణ సిద్ధం. మెపా నాయకులతో నీలం మధు భేటీ. బీఆర్ఎస్ కు ఎజెండా లేదు. బీఆర్ఎస్ కు ఒక్క ఎంపీ సీటు రాకున్నా జనానికి నష్టం లేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ లు కుటుంబ పార్టీలే. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైంది. ఎంపీ ఎన్నికల్లో 17 సీట్లలో గెలుస్తామని చెప్పేసి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంటున్నారు. ప్రపంచ దేశాలతోనే పోటీ. అయితే కిషన్ రెడ్డి గారు, మీరు ఈ కిషన్ రెడ్డి కేసీఆర్ దోనో ఏకీయే బీజేపీని ముంచుతాడు ఎన్నడో అన్నాడు. బీజేపీ పని చేస్తాడు నేను చెప్తున్నా. కిషన్ రెడ్డికి, కిషన్ రెడ్డి గారు నువ్వు సికింద్రాబాద్ కాడ పోటీ చేస్తావా? పోటీ చేస్తే ఎట్ట గెలుస్తావా? నీకు ఒక్క సీటు కూడా లేదు కదా. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్తో మళ్ళీ ములాఖాత్ అయిపోయి బీజేపీని సర్వనాశనం చేసినావు. నీ చేతికి వస్తే ఇంకా నాశనం అయిపోయా. గెలిచేందుకు బీజేపీ ఏమైనా చేస్తుంది. ఈడ చేస్తలేడా కేసీఆర్తో కిషన్ రెడ్డి? 200 కోట్లు తెచ్చుకోలేకపోయాను. చలో ఢిల్లీ ఉద్రిక్తం, పోలీసుల కాల్పుల్లో రైతు మృతి. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. కదులుతున్న అక్షర చిట్స్ డొంక. శనార్తి తెలంగాణ ప్రత్యేక కథనానికి పోలీసుల స్పందన. కాకిలాదుపులో సంస్థ ఎండీ చైర్మన్ భార్యాభర్తలు కరీంనగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు. నేడు రేపు మంచిర్యాలలోనూ ఫిర్యాదు చేయనున్న బాధితులు. విచారణ దశలో సంస్థ ఆర్థిక లావాదేవీలు చెల్లింపులంటూ అక్షర చిట్ ఫండ్ పని అయిపోయింది. పోలీసుల అదుపులో నలుగురు ఉన్నారట. ఇక DM&HO ను సస్పెండ్ చేయాలి, మహిళా సంఘాల డిమాండ్. న్యూట్రిషన్ కిట్లను పక్క ద్వారా పట్టిస్తున్నాడని ఆరోపణ ఖానాపూర్ DM&HO ను. ఉపాధి హామీ కూలీలకు 100 రోజులు పని కల్పించాలి, జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి. తెలంగాణ వచ్చాక కూడా వైద్య సేవలు హరి. ఆసుపత్రి స్థాయి పెంచిన వైద్య చికిత్సలు అంతంత మాత్రమే. సిబ్బంది కొరత, వైద్యుల సమయ పాలన ఇబ్బందికరమే అని చెప్పి వార్తను చూస్తామన్నా. నర్సాపూర్ మండల కేంద్రంలో ఇక నిర్మల్ జిల్లాలో అది ఇక ప్రభుత్వ భూమి కబ్జా చేసి అమ్ముతుండ్రు, బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ ఆరోపణ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ దాడులు, 9 మంది అరెస్ట్ చేసిండట నిజామాబాద్ లో. అయ్యో పాపం. బక్లూర్ అడగోలుగా అపార్ట్మెంట్ల నిర్మాణాలు, సెట్ బ్యాక్ లేకుండానే అంతస్తులపై అంతస్తులు, మున్సిపల్ అధికారుల అండతో అక్రమ నిర్మాణాలు. లక్షల్లో మున్సిపల్ ఆదాయానికి గండి పడతా ఉందట. కామారెడ్డి జిల్లా కేంద్రంలో అడ్డగోలుగా నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణాలు చేస్తున్నట. ఇక ప్రారంభమైన నిజాం సాగర్ కెనాల్ పుడిగతీత పనులు కృషి చేసిన బాన్సువాడ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రవీందర్ రెడ్డి. అవినీతి సింహాచలమా? అవినీతిని సింహాచలం. రికార్డుల ట్యాంపరింగ్, పెద్ద ఎత్తున అక్రమ వస్తువులు. పాత DCOపై ఫిర్యాదు చేసిన నూతన DC అట. ప్రతి యువ ఓటర్ నమోదు చేయాలి, కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. మానకొండూరు ఎంపీ ముద్దసాని సులోచనపై MPDOకు ఫిర్యాదు చేసిందంట. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే మిగతా వార్తలు చూస్తే, బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటాం, తాత్కాలికంగా భోజనం నివసించేందుకు ఏర్పాట్లు చేశాం, మొదటి ప్రాధాన్యతగా బాధితులకు ఇళ్లు నిర్మించిస్తాం. BC సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అగ్ని ప్రమాద ఘటనా స్థలం పరిశీలన, నిరాశ్రయులకు ఓదార్పు. కబ్జా గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు అందిస్తామని ఆయన హామీ ఇచ్చిండు. ఇక అక్షర చిట్స్ యాజమాన్యం అరెస్టు ఇది. ఇక బాధితులకు అండగా MP బండి సంజయ్. ఆదర్శ నగర్ పూరిలు బాధితులకు సాయం, అల్పాహారం భోజన సదుపాయం కల్పించిన MP. దళితులపై వివక్ష చూపుతున్న RFCL AGM అధికారి. ఉమ్మడి మెదక్ వార్తలు చూస్తే, బెల్ట్ మాఫియా ఇందులో అందరు పాత్రదారులే.
విచ్చలవిడిగా బెల్ట్ షాపులకు మద్యం సరఫరా, మినీ బార్లను తరపిస్తున్న అమ్మకాలు, ఏ టైంలో వెళ్ళినా అందుబాటులో మందు, ఎక్సైజ్ అధికారులు అండదండలు ఫుల్లున్నాయంట. ఒక్కొక్క షాప్ నుంచి 1 లక్ష నుంచి 2 లక్షల వరకు వస్తువులు, నారాయణఖేడ్లో 3 పువ్వులు 6 కాయలుగా బెల్ట్ దందా. రైట్, ఇక వికసిత్ భారత్ భారత్ కోసం 3వ సారి మోడీ ఈ నెల 23న జిల్లాలోకి విజయ సంకల్ప యాత్ర రాబోతా ఉందట. వికసిత్ భారత్, గతంలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు భారత్ వెలిగిపోతుందంటే కథం అయిపోయిండు. భారత్ వెలిగేపోతుందో ఒరి నాయనా, బగ్గున ఎండి బొగ్గైపోతుందో అని పాట. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించండి, ప్రజలందరికీ మంచిది. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నీలం మధుమతిరాజు, ఇక విధుల్లో అలసత్వం తగదు, వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి. జిల్లా కలెక్టర్ రాజర్షి షా నరసాపూర్లో ఇక సమయపాలన పాటించిన రెవెన్యూ అధికారులు, మధ్యాహ్నం 12 దాటినా ఖాళీ కుర్చీలే అంతే. మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు, సర్వీస్ ఏర్పాట్లను పరిశీలించిన డిపో మేనేజర్ సిఏ కిరణ్. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే, ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు తగదు, మాజీ జడ్పీచే వైస్ చైర్మన్ నవీన్ రెడ్డి తీరుపై ధ్వజమెత్తిన కాంగ్రెస్ షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిండ్రు. రైట్గా యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్న మాఫియా, భారీ లోడ్ టిప్పర్లతో ధ్వంసమవుతున్న రోడ్లు, భయభ్రాంతులకు గురవుతున్న వాహనదారులు, రోజు 100ల సంఖ్యలో టిప్పర్లు ప్రభుత్వ భూములు అక్రమంగా తవ్వకాలు, ప్రభుత్వ ఆదాయానికి భారీగా అక్రమార్కుల గండి. ఇక హయత్ నగర్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు, మున్సిపల్ కమిషనర్ ఘన సన్మానం. ఇక బషీరాబాద్లో ఘనంగా ఉరుసు ఉత్సవాలు, పాల్గొన్న స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సభ్యులు కుటుంబ సభ్యులు అంట. రైట్, కార్మికుల ప్రాణాలతో చెలగాటం, కొందరుకు స్కాన్ కంపెనీలో బెంబేలెత్తిస్తున్న వరుస పేలులట. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే, పార్లమెంట్ ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలి, ఆల్ పార్టీ శ్రేణులతో సమావేశమైన ఆర్డీఓ తహసీల్దార్. రైట్గా సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు వేధింపులకు గురి చేస్తున్నాడు, మీడియా సమావేశంలో టీవీ 5 సాంబశివరావు. నా పెట్రోల్ బంకును కాజేయడానికి పథకం ప్రకారం సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు తనని వేధింపులకు గురి చేస్తున్నాడని టీవీ 5 వైస్ ప్రెసిడెంట్ సాంబశివరావు ఆరోపించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీధర్ రావు అక్రమాలకు అవినీతికి ఎంతో మంది అమాయకులు బాధితురాలుగా మారని, ఆ బాధితులు తానొక్కడేనన్నారు. తనను వేధిస్తున్న శ్రీధర్ రావు మీద ఇప్పటి వరకు 98 కేసులు నమోదై ఉన్నాయన్నారు. దాంట్లో ఎక్కువగా ఇన్కమ్ ట్యాక్స్ ఎగవేతకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయని, అలాగే ఆయన మీద ప్రకృతి రేప్ కేసు కూడా ఉందన్నారు. శ్రీధర్ రావు సమాజంలో ఎంతో మంది అమాయకులను మోసం చేసి పెద్ద చీటరని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇక అసలు విషయానికి వస్తే, తాను నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్ కు సంబంధించి తన మీద వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమని కొట్టిపారేశారు. తనకు సంబంధించిన హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్ విషయానికి వస్తే, ఈ కంపెనీకి శ్రీధర్ రావుకు సంబంధించిన స్థలం లీజు అగ్రిమెంట్ నేరుగా వారు చేసి ఇచ్చిందన్నారు. దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు తన దగ్గర ఉన్నాయన్నారు. హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవానికి సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు అతని కుటుంబం సమేతంగా వచ్చి కార్యక్రమంలో నేరుగా పాల్గొన్నారని, దానికి సంబంధించిన అన్ని ఫోటోలు ఆధారాలు తమ దగ్గర ఉన్నాయన్నారు. లీజు సంబంధించిన శ్రీధర్ అగ్రిమెంట్ మీద కూడా శ్రీధర్ రావు భార్యాభర్తలు నేరుగా వచ్చి సంతకం పెట్టారని చెప్పారు. తన మీద పోలీస్ స్టేషన్లో 420 చీటింగ్ కేసు పెట్టడంపై స్పందిస్తూ, ఇది పూర్తిగా సివిల్ మ్యాటర్కు సంబంధించిందని కోర్టు స్టే ఇవ్వడం జరిగిందన్నారు. తన మీద కుట్రపూరితంగా కేసులు పెట్టి వేధించాలని చూస్తున్న శ్రీధర్ రావు వైఖరిని, అతడి అక్రమాలను చట్టబద్ధంగా ఎదిరించి న్యాయం జరిగే దిశగా న్యాయ పోరాటం చేస్తానని పేర్కొన్నారు. శ్రీధర్ రావు లీజుకు తీసుకున్న ఒక న్యూస్ ఛానల్, ఒక పేపర్ తనని నేరుగా టార్గెట్ చేస్తున్నాయని, వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేయడంపై ఆ పేపర్ ఛానల్ దమన నీతి. అది ఏమీ నిజంగా సాంబశివరావు సాబు మంచోడు, ఆయన మీడియాకు వైస్ ప్రెసిడెంట్ అయ్యండి, ఆయనకి ఏం బాధ వచ్చిందో. ఏ ఛానల్ మరి? సార్ గుడ్ మార్నింగ్. నమస్తే సార్, మీ వార్త చదువుతున్నా ఇప్పుడు నేను మార్నింగ్ న్యూస్ లో, నాతో పాటు లైవ్ లో ఉన్నారు, ఒక నిమిషం మాట్లాడచ్చా? తప్పకుండా సార్. ఈ సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు మీరు బానే ఉంటారు కదా సార్, ఏం సార్ మళ్ళీ ఏమైంది గొడవ? నమస్కారం. నమస్తే సార్. సంధ్యా శ్రీధర్ రావు గారు నాకు 2018లో పరిచయం మల్లన్న గారు. ఆ తర్వాత నేను వారికి గవర్నమెంట్ తోని చాలా మందితోని సమస్యలు ఉన్నాయి, బిల్డర్స్ తో సమస్యలు ఉన్నాయి. దాదాపు 717 మంది బాధితులు వారి పక్క ఉన్నారు. అయినా సరే వారు నాకు ఒక పెద్ద మనిషి ద్వారా పరిచయము. పరిచయం ఉన్న తర్వాత వారికి చాలా సహాయం చేశాను నేను. అంటే నేను అంత గొప్పవాడిని కాదు, బట్ మాటకు మాట సహాయం గానీ, ఇప్పుడు మీలాంటిగా ఏదన్నా ఆప్తులున్నా సహజంగా మీరు చేస్తుంటారు కదా. అలా చేసుకొచ్చాను. మీకు తెలుసు నేను బీసీఎస్సీ లాంటి అంత ఇష్టమో మీకు తెలుసు. కొన్ని కారణాల వల్ల సరే కంటిన్యూ అయ్యాము. ఆయన ఒక మల్లన్న గారు, అసలు యాక్చువల్ గా నేను మొన్న మిమ్మల్ని అపాయింట్మెంట్ అడిగింది ఇవన్నీ చెప్పుకుందామని. సార్, ఒక విషయం ఏంటంటే,
నేను అరే మీలాంటి వాళ్ళకి ఇంత ఈ రిస్కులు ఎందుకు వస్తాయి నేను అనుకున్నాను. నేను లైట్ తీసుకున్నా సార్ వాస్తవానికి కూడా, అంటే మీకు మీ మీద ఇంత టార్గెట్ జరిగింది అనేది కూడా నాకు ఇప్పుడు వార్త చదివితే తెలిసింది. అయితే ఏం జరిగిందంటే మల్లన్న గారు, నేను తెలుసు మీకు టీవీ ఫైవ్ వాళ్ళు సమకూర్చిన ఒక ఇంట్లో ఉంటూ ఉంటాను నేను. చైర్మన్ గారు అంటే నాకు దేవుడితో సమానం మనందరికి కూడా. అయితే ఒక ఇల్లు నాకు మీరు రెంట్ ఇంట్లో ఉండటం ఏంటి, నాకు ఇంత సహాయం చేశారు అని చెప్పి కొంత డబ్బు తీసుకు. ఇప్పుడు ఏంటంటే కొన్ని విషయాలు మనం బయట పెట్టుకుంటాము, కొన్ని ప్రభుత్వ సంస్థలు మన మీద నిఘా పెట్టాల్సి వచ్చింది. అందుకని నేను ఓపెన్ గా కొన్ని చెప్పాను. మనకి కొంత దాదాపు అమౌంట్ చాలా తీసుకొని మనకు ఒక ఈ ఇల్లు నాదని చెప్పి ఆ ఇంట్లో షిఫ్ట్ చేశాడు మా ఫ్యామిలీ మొత్తాన్ని. ఆ ఇంట్లో గృహ ప్రవేశం చేయించింది కూడా సంధ్యా గారే, అంటే వారి భార్య. నేను చెల్లెలు అంటాను, నాకు దేవుడిచ్చిన చెల్లెలు అనుకునే ఆమెనే గృహ ప్రవేశం చేయించింది. నేను గృహ ప్రవేశం చేయించింది, ఆ ఇంట్లోకి వెళ్ళాము, ఆ ఇల్లంతా కూడా బాగు చేయించుకున్నాము. ఉంటున్నప్పుడు ఇతను ఏం చేశాడంటే ఆ ఇల్లు ఎవరిదో వాళ్ళకి రెంట్ కడుతున్నాడు, మనకేమో అమ్మేశాడు, వాళ్ళకేమో రెంట్ కడుతున్నాడు. వాళ్ళు అనుకున్నారు మా ఇల్లు రెంట్ వస్తుంది అనుకున్నారు. నేను రిజిస్ట్రేషన్ అడిగా, రిజిస్ట్రేషన్ చేయండి అని అడిగా. రిజిస్ట్రేషన్ చేయండి అని అడిగితే రేపు చేస్తాను ఎల్లుండి చేస్తానని పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాడు. అది ట్రయల్స్ నెంబర్ 60 ట్రయల్స్ విల్లాస్, అది అందరికి తెలుసు అక్కడ. ఆ తర్వాత ఆ ఇంటి ఓనరు, ఇతను అరెస్ట్ అయిన తర్వాత ఆ ఇంటి ఓనర్ వచ్చి, సార్ నేను ఇది రెంట్ కి ఇచ్చాను, ఇది అమ్మటానికి కాలేదు అంటే మేమిద్దరం మోసపోయాం. వారు కూడా చాలా పెద్ద మనిషి, వారి పేరు వద్దు. వారు నేను ఇద్దరం మోసపోయాం. నేను విత్ ఇన్ 5 రోజుల్లో ఇల్లు ఖాళీ చేశాను. ఆ ఇల్లు ఇంతవరకు ఆ డబ్బులు పూర్తి స్థాయిలో నాకు ఇవ్వలేదు, నేను ఒక బాధితుణ్ణి. తర్వాత ఇప్పుడు నేను మన టీవీ ఫైవ్ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను, ప్రస్తుతానికి ఉంటున్నాను. ఇది మల్లన్న గారు. తర్వాత ఇంకోటి, ఇక పెట్రోల్ బంక్ విషయానికి వచ్చినట్టయితే నేను స్పష్టంగా మీకు చెప్తాను, పెట్రోల్ బంక్ ఎప్పుడు కూడా గవర్నమెంట్ కడుతుంది, డీలర్ గా మనం ఉంటాం, అంతే తప్ప మనం కట్టేది ఉండదు, మనకు సంబంధం ఉండదు అది. అయితే 600 స్క్వేర్ మీటర్స్ మనకు లీజ్ డీడ్ ఉంది, హెచ్పిసిఎల్ కి లీజ్ డీడ్ ఉంది. పెట్రోల్ బంక్ కడుతున్నప్పుడు సంధ్యా గారు ఇంకొక 600 స్క్వేర్ మీటర్స్ పక్కన కొనుక్కున్నారు. ఆమె కొనుక్కొని హెచ్పిసిఎల్ కి ఆథరైజేషన్ లెటర్ ఇచ్చారు, ఈ పక్క ల్యాండ్ లో కూడా పెట్రోల్ బంక్ ఎక్స్టెన్షన్ చేసుకోండి, రెంట్ ఇంత అని ఆథరైజ్డ్ లెటర్ ఉంది. ఇప్పటికి కూడా హెచ్పిసిఎల్ ఆఫీస్ లో అవి సంక్షిప్తమై ఉన్నాయి. అయితే మనం పోలీస్ కమిషనరు కలెక్టర్ అందరూ కలిసి ఇన్స్పెక్షన్ చేసి పెట్రోల్ బంక్ శాంక్షన్ చేశారు. ఎన్ఓసి కూడా వచ్చింది, ఎన్ఓసి ప్రకారం మనం నడిపించుకుంటున్నాం. ఆనరబుల్ కిషన్ రెడ్డి గారు ఇనాగ్రేషన్ చేశారు. ఇనాగ్రేషన్ చేసిన రోజున శ్రీధర్రావు ఉన్నారు, సంధ్య ఉంది, వాళ్ళ అమ్మ నాన్న అందరూ ఉన్నారు. దాదాపు 500 మంది ప్రతినిధులతో ఇనాగ్రేషన్ చేశాం సార్. మన చైర్మన్ గారు, ఆనరబుల్ చైర్మన్ గారు వీళ్ళంతా వచ్చారు. 4 సంవత్సరాల నుంచి నడుస్తున్న పెట్రోల్ బంకు, ఫస్ట్ అలిగేషన్ మేము లీజ్ డీడ్ చేయలేదు అన్నారు. నేను నిన్న ఎస్టాబ్లిష్ చేశాను, లీజ్ డీడ్ సబ్ రిజిస్టార్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ అయింది, వీళ్ళు వచ్చి సంతకాలు, వీళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి, అది ఎస్టాబ్లిష్ అయిపోయింది. అది హాఫ్ వరకు, మిగతా హాఫ్ మాత్రం లీజ్ డీడ్ చేయలేదు. హెచ్పిసిఎల్ వాళ్ళు ఏంటంటే పాలసీ ప్రకారం మాకు లీజ్ డీడ్ లేకపోతే మేము కంటిన్యూ చేయలేమంటే ఓకే, కోర్టులో వేసాం కేసు. 600 స్క్వేర్ మీటర్స్ మాత్రం ఇప్పుడు పెట్రోల్ బంక్ నడుస్తుంది ఫ్యూచర్ లో. ఇది నెంబర్ వన్. ఇంకా అదంట్లా ఇక వీళ్ళు ఇప్పుడు నేను చేస్తున్న ప్రోగ్రామ్స్ కానివ్వండి, నేను చేస్తున్న డిబేట్స్ కానివ్వండి, వైసీపీకి ఎగనెస్ట్ గా ఉండుండొచ్చు, నాకు సంబంధం లేదు, నేను ప్రజల తరఫున మాట్లాడుతున్నాను అంతే. మా వ్యూ మీకు తెలుసు. అయితే వాళ్ళకి దానికి వీళ్ళు సాక్షికి ఈ రాజ్ న్యూస్ ఒకటి లీజు తీసుకున్నాడు ఈయన. అచ్చా, రాజ్ న్యూస్ ఛానల్ ఆయన ఆయన లీజు తీసుకున్నాడు. శ్రీధర్రావు లీజు తీసుకున్నాడు రాజ్ న్యూస్ తీసుకొని. ఇంకొక పని లేదు, అందరి మీద అంటే ఇప్పుడు ఇద్దరు మినిస్టర్లు, ఇప్పుడు కాంగ్రెస్ లో 2-3 మినిస్టర్లు ఉన్నారు, వీళ్ళని కూడా మోసం చేశాడు ఇంతకు ముందు. వీళ్ళ ఇప్పుడు శ్రీధర్రావు గారు చేసిన మోసపు చిట్ట, నేను మీరు అపాయింట్మెంట్ ఇస్తే ఒక రోజల్లా నేను మొత్తం 717 మంది ఉన్నా మొత్తం. ఇతను మోసం చేసిన వాళ్ళు నెంబర్ వన్. అయితే ఇప్పుడు ఎందుకు నా మీద కక్ష కట్టాడంటే, ఇతను ఎవరికైనా డబ్బు ఇవ్వాలంటే ఆ డబ్బు ఇవ్వడు తిరిగి, ఎవరికైనా డబ్బు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయాలంటే అది చేయడు. ఈ రెండు విషయాలు. మూడోది, ఈయన కట్టిన ఇల్లీగల్ స్ట్రక్చర్స్ అన్ని కూడా మున్సిపల్ కి కంప్లైంట్ ఇచ్చాం 5-6 నెలల క్రితం. ఒకటి
గచ్చిబౌలిలో ఎఫ్సిఐ ప్లాట్స్ అన్ని ఆక్రమించుకొని పేద వర్గాలకు సంబంధించిన ఆక్రమించుకొని పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడుతున్నాడు. తర్వాత రాయదుర్గంలో కట్టిన రెండు బిల్డింగ్స్ లో కూడా గవర్నమెంట్ ల్యాండ్ లో కట్టాడు 34 ఫీట్లు. ఈ రెండు కూడా పిటిషన్ పెట్టడం జరిగింది. ఇవన్నీ తెలుసుకొని నా మీద, కుటుంబ సభ్యుల మీద, మిగతా వాళ్ళ మీద రాజీవీస్ లో ఇంకొక పని లేదు, 8 గంటలు 9 గంటలు న్యూస్ చేస్తుంటాడు, అది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఆయన ఇష్టమైంది. ఇక సాక్షి క్యారీ చేస్తారు, సాక్షితో కుమ్ముక్కయ్యి నా మీద 420 కేసు పెట్టారన్నారు. అది ఆల్రెడీ క్రాష్ అయిపోయింది, నడుపుతూనే ఉన్నారు. నేను మీతో మాట్లాడుతాను కదా, మొన్న ఈ మధ్య సాంచరాక వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు వచ్చారు, అన్ని అబద్ధాలు, ఇష్టం వచ్చినట్టు రాస్తారు, మీకు కూడా మీకు తెలిసి ఎలా ఉంటుందో వాళ్ళ పరిస్థితి. ఇది మల్లన్న గారు, రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. హైదరాబాద్ లో ఉన్నారా సార్? వాడికి ఫోన్ చేసి మాట్లాడిస్తున్నారంటే సార్, సార్ మీరు 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 ఏదో నాకు తెలుసుగా సార్, నేను అందుకే అరే ఇట్లా వచ్చింది అని కాల్ చేసిన నేను అందుకోసమే. మా శనార్తి తెలంగాణ పేపర్ లోనే హైదరాబాద్ ఎడిషన్ లో ఈ వార్త ఉంది. శనార్తి సార్ అంటే నా పత్రికలో ఉంది, నా పత్రికలో ఉంది. ఇది చదువుతూ అసలు ఏంది విషయం కనుక్కుందామని కాల్ చేసిన సార్. ఉంటారా సార్ హైదరాబాద్ లోనే? హైదరాబాద్ లోనే ఉంటాను, నేను మిమ్మల్ని కలిసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను వస్తాను సార్, క్యాంపస్ లో ఉంటుండే చాలా మంచి వ్యక్తి, మరి ఆయన మీద గట్లేదు కూడా అర్థం కాలే.